విజయనగరం జిల్లా గర్వీడులో కోవిడ్ థర్డ్ వేవ్ పై సీఐ సంజీవరావు ఆధ్వర్యంలో ఎస్ఐ నీలవతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్స్ తో పోలీస్ స్టేషన్ నుండి స్థానిక సినిమా హాల్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి మాస్క్ ధరించండి, కరోనాకి దూరంగా ఉండండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సంజీవరావు మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కరోనాకి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎస్ఎంఎస్ సూత్రాలను పాటించాలని అన్నారు. కరోనా నిబంధనలను ఎవరైనా అధిగమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజులుగా మన విజయనగరం జిల్లాలో కోవిడ్ పరీక్షలు చేసిన పెదప మన చీపురపల్లి మండలంలోను, అలాగే మెరకముడద మండలంలోను సుమారు 5 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. కాబట్టి ప్రజల్లో అవగాహన తీసుకు వచ్చే విధంగా గౌరవనీయులు పెద్దలు విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపికా మేడం గారి యొక్క ఆదేశాలు ఉత్తర్వు ప్రకారము, అలాగే మంత్రివర్యులు యొక్క ఉత్తర్వుల ప్రకారము మన చీపురుపల్లిలోను గరివిడిలోను బుదరే వలస పోలీస్ స్టేషన్ 3 పరిధుల్లో కూడా 30వ తారీఖున 31వ తారీఖున ర్యాలీల ద్వారా, మైకు ఆటో కట్టి ప్రచారం ద్వారా, అలా మీటింగుల ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కోవిడ్ బారిన పడకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ను ధరించి వారి యొక్క ఆహారము చెవు కళ్ళు ముక్కు లేదా నోటిని తాకేటప్పుడు చేతులు పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత మాత్రమే తాకడము, ఆహారం తీసుకోవడం అనేది చేయాలని వాళ్ళ అవగాహన పెంచడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ను పాటించాలని, ఈ 3 విషయాలు, 1 సోషల్ డిస్టెన్సు, 2 మాస్క్ ధరించడము, 3 సోషల్ డిస్టెన్సు, ఈ 3 యొక్క విధానాలన్నీ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, అవగాహన పొందినప్పటికి కూడా కోవిడ్కి సంబంధించిన నిబంధనలను అతిక్రమించినట్లయితే వారిపైన కఠినంగా జరిమానా విధించే పవర్స్ పోలీసు వారికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి ఆ క్రమంలో గత 2 రోజులుగా 3 మండలాల్లో కూడా కోవిడ్కి నిబంధనలను అతిక్రమించినటువంటి వ్యక్తులపైన జరిమానాలను కూడా విధించడం అనేది జరుగుతుంది. కాబట్టి యావత్ 3 మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, వ్యక్తులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి 3 వేవ్ అనేది యొక్క సీజన్ మొదలవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ ఆచరిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటూ తదనుగుణంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మన 3 మండలాలు, అలాగే మన జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మీ అందరూ సాయశక్తుల సహకరించాలని ఈ పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాను.